ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తుల గోవింద నామ స్మరణతో పులకించిన అలిపిరి సోపాన మార్గం పాదాల మండపంలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తజనం. విరుల్లో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అప్పలాయగుంటలో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. తిరుపతి ఎస్వి గోశాలలో నూతనంగా కౌ కంఫర్ట్ షెడ్ల నిర్మాణం. గోశాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి ఈఓ. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న తాళ్లపాక చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాల్లో తరించిన భక్తులు. శ్రీనివాస గోవింద నామ స్మరణలతో అలిపిరి సోపాన మార్గం ప్రతిధ్వనించింది. ఆషాఢమాసం శనివారాన అలిపిరి పాదాల మండపంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయం స్థానికులు తిరుమలకు వెళ్లే భక్తులతో కళకళలాడింది. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని పాదాలను శిరసన పెట్టుకుని ప్రదక్షిణలు చేశారు. ఇక స్థానికులు పాదాల మండపం ప్రాంగణంలో దీపాలను వెలిగించి శ్రీనివాసునికి నివేదించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. సాయంత్రం సర్వభూపాల వాహనంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం మహిమాంవితమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జూన్ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆపై చందనం, పసుపు, తులసి మాలలతో స్వామివార్లను అలంకరించి నక్షత్ర, కుంభ, మహామంగళ హారతులు అందజేశారు.
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పుష్పయాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా సర్వాంగ సుందరంగా అలంకరించిన సర్వ భూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితుల చతుర్వేద పారాయణం, మంగళవాద్యాల నడుమ 5 రకాల పత్రాలు, 11 రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని జరిపారు. పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆది నర్జునుడు చేసింది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులను ఆలయ అధికారులు అర్చకులు ఘనంగా సత్కరించారు. అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు పెద్ద శేషు వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పెద్ద శేషు వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో చిద్విలాసంగా ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. గో సంరక్షణకు పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతను కల్పిస్తోంది. దేశీయ గోజాతుల అభివృద్ధికి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలను శుక్రవారం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సందర్శించారు. గో సంరక్షణ శాలలో నూతనంగా నిర్మిస్తున్న కౌ కంఫర్ట్ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గో సంరక్షణశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి 4 షెడ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 10 షెడ్లను నిర్మించాల్సి ఉందని ఈవోకు వివరించారు. అనంతరం గోశాల ప్రాంగణంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను ఈవో ధర్మారెడ్డి పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అలాగే ఆఫ్ఘాన్ సంస్థ సహకారంతో 3 కోట్లతో జరుగుతున్న గీ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర గో మందిరంను సందర్శించి గోవులకు దాణ అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఎస్విబిసితో మాట్లాడుతూ భారతదేశంలోని ఆదర్శవంతమైన గోశాలగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలను రూపొందిస్తున్నామని వివరించారు. నమో వెంకటేశాయ. గోశాల అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు గోశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ 4 షెడ్లు కంప్లీట్గా పూర్తయ్యాయి. ఇసుకతో ఆవులకు చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి పద్ధతిలో ఈ షెడ్స్ అంతా కూడా రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆవుకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ కూడా తయారు చేసేసి మ్యూజిక్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి షెడ్లో కూడా ఇప్పటికీ దాదాపు 100 ఆవుల దాకా మంచి ఆవులు, నార్త్ ఇండియా నుంచి సాహివాలు, కాంక్రేజ్, గిర్ ఈ ఆవులను తీసుకురావడం జరిగింది. మళ్ళా 18th మా టీం వెళ్తుంది నార్త్ ఇండియాకు. ఇంకొక 100 ఆవులు ఈ కాంక్రేజ్ కానీ సాహివాలను కానీ తీసుకురావాలని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. సో ఇది కూడా సక్సెస్ఫుల్ అయితే దాదాపు ఒక 300 ఆవుల దాకా అయ్యే అవకాశం ఉంది. ఇంకొక 200 నుంచి 300 ఆవులు అవసరం. ఈ ఆవులన్నింటి కూడా డోనార్ సహాయంతో తీసుకొస్తున్నాము. ప్రతి 100 ఆవులకు దాదాపు 1.5 crores దాకా అవుతూ ఉంది. తర్వాత ఇక్కడ ఫీడ్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఫీడ్ మిక్స్ ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అది డిసెంబర్ వరకు కంప్లీట్ కావాలా అని చెప్పేసి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాడి ఆవులు 500 నుంచి 600 దాకా ఈ గోశాలలో వచ్చిన తర్వాత పాడి ఆవుల నుంచి వచ్చినటువంటి పాలతో నెయ్యి తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్ను కూడా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అది వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ గోశాలను అంతా కూడా ఒక మోడల్ గోశాలగా వరల్డ్ మొత్తం ఏదైనా గోశాల
చూడాలి అంటే ఇక్కడికి వచ్చి చూసే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది ఇంకొక 1 ఇయర్ 1 1/2 ఇయర్ లో ఈ గోశాలను మోడల్ గోశాలగా తీర్చిదిద్దడం జరుగుతుంది అదే విధంగా వెటర్నరీ కాలేజెస్ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ ను ఇంటర్న్‌షిప్ కోసం ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడే ఒక ఆలోచన చేయడం జరిగింది వీసీ వెటర్నరీ యూనివర్సిటీ తో ఈ విషయాన్ని చర్చించి ఆ వెటర్నరీ కాలేజ్ స్టూడెంట్స్ అందరిని కూడా ఇక్కడికి వచ్చి ఇంటర్న్‌షిప్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల కాలేజీలో స్టూడెంట్స్ కు మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ గోశాల నిర్వహణ గోలను గురించి మంచి నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది తర్వాత గోశాలలో మాకు కూడా మంచి రిసోర్స్ కూడా పెరిగి గోశాలను ఇంకా అత్యంత వైభవంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఓ వైపు చందకేశవుని కళ్యాణోత్సవం మరో వైపు సిద్ధేశ్వరుని పెండ్లి ఉత్సవం వెరసి పదకవిత పితామహుడైన అన్నమాచార్యుల వారి జన్మస్థలం తాళపాక ఉత్సవకాంతలతో ప్రకాశించింది ఆ ఉత్సవ సంబరం మీకోసం అన్నమయ్య జిల్లా తాళపాకలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి 9 రోజుల పాటు టీటీడీ బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలను అర్చకులు వధూవరులుగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు విశ్వక్సేన పూజ పుణ్యహవాచనం కంకణ ధారణ మాంగళ్య పూజ జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశారు వేద మంత్రోచ్చారణ నడుమ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఇడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు అదే విధంగా తాళపాకలో నెలవైన శ్రీ సిద్ధేశ్వరుని కళ్యాణోత్సవం శోభాయమానంగా నిర్వహించారు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశాలమైన పెండ్లి మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని అర్చకులు సకల సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు గణపతి పూజ పుణ్యహవాచనం రక్షాబంధనం కన్యాదానం తదితర క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రాలు మంగళధ్వనుల నడుమ కామాక్షి సమేత సిద్ధేశ్వరుని కళ్యాణోత్సవాన్ని కడు రమణీయంగా పూర్తి చేశారు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో ఆండాళ అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఊయలలో ముగ్ధ మనోహరి శ్రీ ఆండాళ తల్లిని పట్టు వస్త్రాలు పసిడి ఆభరణాలు పరిమళభరిత పుష్పాలతో అలంకార భూజితులను చేసి ఆశీలను చేశారు ఆస్థాన విద్వాంసులు సన్నాహి రాగాలు డోలు వాద్యాలు సంకీర్తన సహితంగా ఆండాళ తల్లికి ఊంజల సేవను నిర్వహించారు శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మను ప్రకృతి వనదేవతగా దర్శిస్తే శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతారని ఐతిహ్యం ఈ క్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లిలో కొలువైన శ్రీ శక్తి గుడి ఓ నందనవనంలా దర్శనమిచ్చింది గర్భాలయంతో పాటు ఆలయ ఆవరణమంతా ఓ చక్కటి తోటలో కనువిందు చేసింది శక్తి స్వరూపిణి శ్రీ శక్తి అమ్మవారికి అర్చకులు పంచోపచారాలను పూర్తి చేసి చూడచక్కగా అలంకరించారు కూరగాయలు ఆకుకూరలు ఫలాలతో ముగ్ధ మనోహరిని అందంగా అలంకరించారు శాక్తీయ పద్ధతిలో అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాలను సమర్పించి పంచహారతులు సమర్పించారు ఇక మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి కొలువు తీర్చారు విశ్వక్సేన ఆరాధన పుణ్యహవాచనం జీలకర్ర బెల్లం మంగళసూత్ర ధారణ తలంబ్రాల ఘట్టాలను రమణీయంగా నిర్వహించారు కళ్యాణాన్ని వీక్షించి
ఫలాలు మధుర పదార్థాలను నైవేద్యంగా స్వీకరించారు. విశాఖ మహానగరం మిథిలాపురి కొండపై కొలువైన శ్రీ భూనీలా సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీదేవికి స్నాపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణరజిత ఆభరణాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, పూలమాల సమర్పించి అమ్మవారికి సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి హారతులు అందజేశారు. అనంతరం వైభవలక్ష్మి నోము ఉత్సవం భక్తుల సభరితంగా జరిగింది. అర్చకులు వైభవలక్ష్మి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో వేంచేపు చేశారు. వర్ణమయ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపి మహామంగళ హారతులు అందజేశారు. ఆ తర్వాత అర్చకుల సూచనల మేరకు సువాసినీలు లక్ష్మీ నోము నోచుకున్నారు. కుంకుమార్చనలు జరుపుకుని మల్లె, సంపెంగే, గులాబీ సహస్రనామార్చన జరిపారు. అనంతరం ముత్తైదువులు వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం వైభవంగా జరగనుంది. వడ్డీకాసుల వాడికి ఆదాయ వ్యయాలను నివేదించే విశేష ఉత్సవమే ఆణివార ఆస్థానం. శ్రీవారి ఆలయంలో ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆణివార ఆస్థానం గురించిన సమగ్ర కథన రూపం మీకోసం. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతిన ఆణివార ఆస్థానం నిర్వహించడం సంప్రదాయం. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అనే పేరు సార్థకమైంది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను ఈ పర్వదినం నుంచే మొదలుపెట్టారు. పూర్వం ఆదాయ వ్యయాల లెక్కలు చూసి నూతన ఆర్థిక సంవత్సరాన్ని ఆణివార ఆస్థానం పర్వదినం నుంచే ఆరంభించేవారట. చారిత్రక ఆధారాలను అనుసరించి ఒక మహంతు ఆలయ పరిపాలన బాధ్యతలను మరొక మహంతుకు అప్పగించే రోజు కూడా ఇదే కావడం విశేషం. అందుకు అనుగుణంగా తాళాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ఉత్సవమూర్తుల చెంత ఉంచి హారతి ఇచ్చాక మరొకరు తాళాలను తీసుకుంటారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలు, నివేదనలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యాక వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి, మార్చ్ నెలలకు మార్పు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం ఆలయంలోని బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని, అభిముఖంగా గరుత్మంతుని వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువు తీరుస్తారు. ఉత్సవమూర్తులకు ఆనంద నిలయానికి ప్రత్యేక పూజలు చేసి విశేష నివేదనలు సమర్పిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పుష్ప పల్లకి సేవను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం నుంచి శ్రీవారికి సారి వస్తుంది. ఇక జీఎంగార్లు, ఉన్నతాధికారులు పెద్ద వెండి తట్టలో మడత పెట్టిన 6 పెద్ద వస్త్రాలను శిరస్సున ధరించి మంగళ వాయిద్యాల మధ్య యోగ నరసింహస్వామి ఆలయం నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం ప్రదక్షిణగా బంగారు వాకిలి చెంతకు చేరుకుని స్వామివారికి సమర్పిస్తారు. స్వామివార్లకు ఆ పట్టు వస్త్రాలను అలంకరించిన తరువాత శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం చుట్టుకుని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని ఆశీర్వదిస్తారు. అనంతరం జీఎంగార్లకు, టీటీడీ ఈవోకు లచ్చన అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేశాక తాళం చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగుస్తుంది. నల్గొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రాతకాల నిత్య పూజలు నిర్వహించిన తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అర్చకులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడచక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు వనదేవతగా అనుగ్రహిస్తున్న వాసవి కన్యకా పరమేశ్వరిదేవిని దర్శించుకుని ఆలయ ఆవరణలో అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చనలు జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
చిత్తూరులో కొలువైన శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని గోరింట లక్ష్మి అలంకరణలో కొలువు తీర్చారు. మూలమూర్తిని వెండి కవచాలు బంగారు ఆభరణాలతో అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవ మూర్తిని గోరింటాకు ఆకుకూరలు కూరగాయలతో సుందరంగా అలంకరించారు. వరాల దేవతకు భక్తులు లలిత సహస్రనామాలు లక్ష్మీదేవి వాసవి అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. కుంభ చక్ర నక్షత్రాది షోడశ హారతులు సమర్పించారు. సువాసినిలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మంగళ హారతులు అందజేశారు. అనంతపురంలో కొలువైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరిదేవి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. సుకుమార సుగంధిగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరిదేవిని అర్చకులు కూరగాయలు ఆకుకూరలు ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సహస్రనామార్చన సహితంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పురదేవత శ్రీ బలుసలమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పంచోపచారాలను పూర్తి చేసి వనదేవతగా అలంకరించి సహస్ర నామార్చనలను నిర్వహించి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు విశేష అలంకరణను అనుగ్రహిస్తున్న బలుసలమ్మ తల్లిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండి ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 72,195 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,967 మంది భక్తులు తలనీలాల ముక్కును సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 4,24,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.